తెలుగు సాహిత్యంలో బుడుగు పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర. దానిని సృష్టించిన వారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అనడం కంటే బుడుగు వెంకటరమణ గారు అనే ఆయన్ని పిలవడం ఉదాత్తం. హాస్యమందన అరుణ అందవేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మ అన్నారు ఆరుద్ర. ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించిన పాత్రలన్నిట్లోనూ అత్యంత ప్రసిద్ధి చెందింది బుడుగు పాత్ర. బుడుగు అనేది రమణ గారి చిన్నప్పటి ముద్దు పేరు. రమణ గారి సాహిత్యం అంతా ఒకెత్తు, బుడుగు ఒక్కటి రెండెత్తులు అన్నారు ఎంవిఎల్. బుడుగులో లావుపాటి పక్కింటి పిన్నిగారు, ముగుడు, సీగాన పిసూనాంబ, ఇంకా చాలా చాలా పాత్రలు మనకి కనిపిస్తాయి. అవన్నీ కూడా బుడుగు వెంకటరమణ గారి ఊహ నుండి పుట్టినవే. బుడుగు అసలు సిసలు తెలుగు పాత్ర కాబట్టి ఆ పదజాలంలోనే ఆ భాషలోనే మాట్లాడడం రాయడం అది ఎంతగా పాపులర్ అయిందంటే ఫ్యాషన్ అయ్యేంతగా పాపులర్ అయిపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇటీవల 7వ తరగతి పాఠ్యపుస్తకాలకు ఎక్కాడు బుడుగు. ఆ బుడుగు పాత్ర ఎప్పటికీ మనందరికీ కాదు, దాన్ని సృష్టించిన ముళ్ళపూడి వెంకటరమణ గారి కూడా అభిమాన పాత్రే. తొందరగా బుడుగులోకి ప్రవేశిద్దాం. బుడుగు చిచ్చుల పిడుగు. నా పేరు బుడుగు, ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారిపిడిగా అంటుంది అందుకు. ఇంకో అస్సలు పేరుంది, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, అది చాలా పొడుగు. కావలిస్తే మా నాన్నను అడుగు. అగో మా నాన్నకి నేను కొడుకు, మా నాన్న నాకు గొడుగు, ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు. వీడు మంచివాడు కాడు, అంటే చెడ్డవాడు. అసలు వీడే కాదు, ఈ ప్రైవేట్ మాస్టర్లందరూ అంతే. చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు, పైగా సొంటి పిక్కలు తీస్తానంటారు. ఈడుకు తగిన లెక్కలు చెయ్యమంటారు. ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్ అనేసింది. బామ్మకి అలు కూడా బాగా రావట. అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రెండు బాబు అని చాపేసేస్తుంది. అలుసు అంటే ఇదే, ఈ మాట బామ్మ చెప్పింది. ఈ మాస్టారు అలుసు తీసుకున్నాడు, తీసుకుని నన్ను తిడుతున్నాడు. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా? నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే. ఇప్పుడప్పుడే 7వ ఏడు నాకు. 7 ఏళ్ళ నుంచి ఈ మాస్టర్ నా కోసం వస్తున్నారు, ఒకడి తర్వాత ఒకరు. వీడు 10వ వాడు. అందరూ నన్ను డబాయించడమే. ముందు చాక్లెట్లు తెస్తారు, ఒక్కడు పకోడీలు తేడు. పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు. వాడు 10 ఇస్తే కొత్తది 1వ 2వ తెస్తాడు. నేను 2 తింటే ఎన్ని ఉంటాయి అంటాడు. నేనేదో చెప్తా. 2 రోజులు అయ్యాక తిట్టుతాడు. నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా, మేస్టార్ అంతవాడు నా అంతవాడు నేడు. ఆ సంగతి చెప్తానా, వాడు ఒకలా మొహం పెడతాడు. ఉత్తిని నన్ను కోప్పడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకి పితూరి చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పాలి? అందుకే నేను తర్వాత కోప్పడేస్తాను.
ఆ మాస్టర్ ఇక రాడు. తర్వాత ఇంకో కొత్తవాడు. మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు. రౌడీరా స్కిల్ అంటాడు. మాస్టర్ మాటలే అందరూ వింటారు. అమ్మ నన్ను పోకిరి వెధవా అంటుంది. ఒక్కోసారి వెధవ కానా అంటుంది. బామ్మ ఆరిపిడుగా అంటుంది. బామ్మ మంచిది, నా అంతవాడు నేడు. నన్ను ఎవరూ తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టితే పాపం, అసలు నేను చిన్నవాడిని, నా నెత్తిమీద దేవుడు ఉంటాడు. నన్ను కొడితే వాణ్ణి కొట్టడం అన్నమాట. నేను నిజంగా పెద్దవాడిని అనుకో అందుకుని కొట్టచ్చు. అయితే వాళ్ళే నన్ను కుర్ర కుంక అంటారుగా, అందుకనే నన్ను కొట్టకూడదు. ఇదే నా అభిప్రాయం. ఈ మాట బాబాయ్ నేర్పాడు. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. నా చదువు సమస్యట. సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవడం. ఎవడూ రానంటున్నాడట. అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్. ఇది బాబాయ్ అభిప్రాయం. బాబాయ్ సంధ్య వార్చడు, నాన్న కూడా. బామ్మ రోజు గంజి వారుస్తుంది. బాబాయ్ మాట ఎవరు వినరు. ఏడ్చావు పో అంటారు. వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయి ఉంది, పర్వాలేదు, బాగానే ఉంటుందనుకో, అదొక్కటే బాబాయ్ మాట వింటుంది. ఎస్ అంటుంది. ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. నాకు ఇంగ్లీష్ బాగా రాదు, అయినా ఆ మాటలకి అర్థాలు ఉన్నాయట. ఎందుకుండవు, తెలియాలంతే. నా కోపం వస్తే జాటర్ డమాల్ అంటాను. అది ఎవరికీ తెలియదు. నేను అలా అంటే నాన్న జడ్డి వెధవా అంటాడు. ఆ మాటకి అస్సలు అర్థం లేదంటాడు. ఎందుకు లేదు, ఉంటుంది, తెలియాలంతే. జాటర్ డమాల్ అంటే అర్థం లేదు అని అర్థం అన్నమాట. ఇది ఒక్క ప్రైవేట్ మాస్టర్కే తెలుసు. ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది, తెలివిగలవాడన్నమాట. అందుకే నా దగ్గర మానేశాడు. ఇప్పుడు కొత్తవాడు. వీడు మహా అయితే 10 రోజులు ఉంటాడులే. చిన్నపిల్లల్ని నేను కాదనుకో, నేను పెద్దవాడిని. ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను. సలహా అంటే అభిప్రాయం. అంటే నాకు బాగా తెలియదు. బాబాయ్ అడుగు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారు. వాళ్ళు చేసిన తప్పులు నాకు కంటతా వచ్చు. నా తొడ మీద, చెవి మీద ఇంకా మార్కులు ఉన్నాయి. అందుకని కొంచెం సలహాలు ఇస్తాను. అప్పుడు పెంకి మాస్టర్లు ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది. మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకి తెలుస్తుంది. అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం, కొట్టడం అని కూడా అర్థం.